బంగారం స్వరూపంలో ఉండే మహాలక్ష్మి కటాక్షం అందరి ఇంట్లో నిండాలి లలిత వారి లక్ష్మి కటాక్ష దీపావళి బంగారు నగలు తరుగులో ఒక పర్సన్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్కు ఐదు వేలు తగ్గింపు గురువారం అలాగే దీపావళి తర్వాత మనం చేసుకునే కార్తీక పౌర్ణమి మాసమెతో వచ్చేస్తుంది అందులో కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒకేసారి ఒకే వెలిగిస్తే నెయ్యితో కలిపి వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం పాటు అంటే ముందు కూడా ఏదైనా పూజలు చేయకపోయినా దాని ఫలితం ఈ ఒక్కరోజు చేస్తే వస్తుంది అంటారు నిజమైన గురించి అది అంటే ఆ ఒక్కరోజు చేస్తే మిగతా అంతా వస్తుంది అనేటువంటిదని కాదు కానీ అక్కడ ఏం వాళ్ళ కోరిక మన కోరిక అనేది ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా దేవాలయానికి పోయినాము భగవంతుడి దగ్గరికి అంటే ఊరికే పోయిరాము కదా ఏదో ఒక ఇష్టి ఉంటుంది కదా తండ్రి కోరికలతో కోరుకుంటుంటాము సహజము కదా ఒకటి రెండవది కార్తీక పౌర్ణమి నాడు వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి అంటే దామోదర దీపం అనేటువంటిది ఉన్నది దానికి దామోదరుడు అంటే శ్రీ మహావిష్ణువు కృష్ణుడే ఎవరో కాదు సరే అది ఏదో చిన్న కృష్ణుడికి ఒక కథ ఉంది అది జరుగుతుంది ఆ రోజే ఆ కార్తీక పౌర్ణమి నాడే మత్స్యావతారం అనేటువంటిది కూడా విష్ణువు ఎత్తడం అనేది జరిగింది అనేది ఒకటి అలా శివకేశవులను ఇద్దరినీ కూడా పూజించుకోబడినటువంటిది ఇది కార్తీక పౌర్ణమి అంటే నిండు చంద్రుడు పౌర్ణమి చంద్రుడు మామూలుగా సరే చంద్రుడు ఎవరు మహాలక్ష్మీదేవికి సోదరుడు లక్ష్మీదేవి సముద్ర గర్భంలో ఇదైనటువంటి వ్యక్తి పైగా పరమేశ్వరుడు మీద పెట్టుకున్నటువంటి దానికి చంద్రమౌళీశ్వరుడు అనేటువంటి పేరు కూడా వచ్చినది అటువంటి పూర్ణమైనటువంటి కళలను మనకు మనఃకారకుడు చంద్రుడు ముఖ్యంగా పౌర్ణమి నాడు మన మనస్సు సంతోషంగా ఉండడానికి గల కారణము కూడా ఏమిటి అంటే చంద్రమా మనసోజాత అని జాతకంలో చెప్పారు అలా మన మనస్సుకు తగ్గట్టుగా మన మనస్సుకు ఏదైతే కోరికలు కోరుకుండా ఆ కోరికలు నెరవేరడానికి పరిపూర్ణమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి మాసము పుణ్యప్రదమైనటువంటి తిథి ఆ రోజు ఏమిటి అంటే కార్తీక పౌర్ణమి అనేటువంటిది ఒకటి ఆ పౌర్ణమి నాడు మనము ఏమి కోరుకుంటున్నాము మనకు మూడు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఆ మూడు వందల అరవై ఐదు రోజులకు సంబంధించినటువంటివి మనము ఆ ఒత్తులు వెలిగిస్తే నెయ్యితో ఎప్పుడైతే ఆవు నెయ్యితో వెలిగించినామో ఆ వెలిగేటువంటి దీనికి మనకు ఏమిటి అంటే ఈ సంవత్సరము నుంచి ఈ పౌర్ణమి నుంచి వచ్చే పౌర్ణమి వరకు మూడు వందల అరవై ఐదు రోజులు అవుతుంది మళ్ళీ వచ్చే పౌర్ణమి దాకా నా కుటుంబంలో నాకు నా కుటుంబాన్ని మంచి వెలుగు ప్రసాదించు తండ్రి అని భగవంతుణ్ణి కోరుకోవటము మానసికంగా దృఢముగా ఉండి కోరుకుంటే మనకు మేలు జరుగుతుంది అనేటువంటిది దాని యొక్క సారాంశము అందువలన ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఆ నెయ్యి ఒత్తులు ఎప్పుడైతే వెలిగిస్తామో సంవత్సర కాలము పాటు మనకు చే తెలియకో తెలుసో చేసినటువంటి పాపాలు కూడా దీపము వలన ఎప్పుడూ కూడా దీపం జ్యోతి పరబ్రహ్మ అని మనం చెప్తున్నాం మామూలుగా దీపలక్ష్మీదేవి అని కూడా అనుకుంటాం అందువల్ల ఆ తెలుసో తెలియకో చేసినటువంటివి పొద్దున్న లేస్తే మానవులము కదా కడుపాత్రం కోసం ఎన్నో చేస్తుంటాము కదా ఈ దీపారాధన చేసినటువంటి దాని వలన పౌర్ణమి నాడు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము అలాగే మనము అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియో శివ అన్నాడు విష్ణువుకు మనం ఎక్కడైనా చూడండి మన వెంకటేశ్వర స్వామి ఆలయాలు రామాలయాలు విష్ణు పరంపర ఆలయాలలో మనం పెళ్ళిళ్ళు చేసుకుంటాం ఎందుకు అంటే పెళ్ళి చేసుకుంటున్నప్పుడు అంత వైభవోపేతముగా శ్రీ మహావిష్ణువు ఎంత వైభవాన్ని అనుభవిస్తూ ఉంటాడో అంతే వైభవముగా ఈ దంపతులు అక్కడ వివాహము జరిగి సంతోషముగా ఉండాలి అనేటువంటి దానికి మనం చేసుకుంటాం అంతే కదమ్మా పెళ్ళిళ్ళు జరుగుతుండేది అలాంటి వైభవాలన్నీ కూడా మనకు కలుగుతాయి అని ఒక రకంగా విష్ణువుకు కూడా మనము నమస్కారము పెట్టుకున్నట్టుగానే భావన అందుకని ఆకాశ దీపము దాని వలన పక్కనే ధ్వజస్తంభం దగ్గరే అన్నీ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి పెట్టడము మనం శ్రీ మహావిష్ణువును కూడా ఆరాధన చేసుకోవడం జరుగుతుంది కాక అందుకనే దామోదర దీప దేవతాభ్యోన్నమ దామోదర దీపం అని పేరు పెట్టి మనం చేసుకుంటూ ఉంటాం దీన్ని గురుగారు అలాగే చాలామంది అంటూ ఉంటారు అంటే అమ్మాయిలు ఎట్లాగో దీపారాధన చేస్తూ ఉంటారు కానీ అబ్బాయి కూడా చేస్తేనే ఫలితం నిండుగా దక్కుతుంది ఆ దంపతులకి అంటారు నిజమేనా గురుజీ అది అంటే భార్యాభర్తలు ఇద్దరు చేస్తే అని అబ్బాయి అని కాదు అంతేనా భార్యాభర్తలు భార్యాభర్తలు ఇద్దరు చేస్తే మేలు అనేటువంటిది చేయవచ్చును కానీ భర్త చేయకపోయినా భార్య చేస్తే తప్పకుండా తన కుటుంబము మేలు జరుగుతుంది కాక ఇద్దరూ చేస్తే అనుసరించి భార్యకు అనుసరించి సరేలే అని వెంట వెళ్ళి భార్యను తీసుకెళ్ళి చేయిస్తున్నాడు అంటే కూడా మంచిదే కదా అందుకనే చెప్పేటప్పుడే మమ భర్త అంటే నా యొక్క భర్త అని సకుటుంబస్య సబాంధవస్య అన్ని చెప్పి చేయిస్తుంటారు చే అక్కడ కూడా అనుకోవడం ఏమిటి ఏ స్త్రీమూర్తి అయినా నా భర్త చల్లగా ఉండాలి నా భర్తకు మంచి ఉద్యోగం రావాలి నా భర్తకు మంచి పోస్ట్ రావాలి నా భర్త మంచి రాజకీయ నాయకుడు కావాలి ఈసారి పదవి రావాలి ఇంతకంటే వేరే ఏం కోరికలు ఉంటాయమ్మా ఇవే కోరుకుంటాడు ఆయన బాగుంటే కుటుంబం అంతా బాగుంటుంది అని ఇలాంటివే కదా కోరికలు కోరుకుంటారు అందుకని స్త్రీ కోరుకునేటువంటి దానికే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది భర్త అనుసరించి వెళ్ళాడు ఎంట అంటే పుణ్యప్రదమే వెళ్ళటం మంచిదే వెళితేనే మంచిది భార్యాభర్తలు ఇద్దరూ గుడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే పరమ పుణ్యప్రదమే అలాగని రానంత మాత్రాన పాపం వస్తుంది అని అయితే ఎక్కడా లేదు ఆమె ఒక వెళ్ళి చేసుకున్న పుణ్యమే అందులో సందేహమేమీ లేదు తల్లి